నమస్కారం. ఆన్లైన్ జ్యోతిష్ కామ్ ద్వారా అందిస్తున్న 2024 రాశిఫలాలకు స్వాగతం. 2024 వృశ్చిక రాశి ఫలాలు. 2024 సంవత్సరములో వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో, 4వ ఇంటిలో రాహువు మీన రాశిలో, 5వ ఇంటిలో కేతువు కన్యా రాశిలో, 11 ఇంటిలో ఉంటారు. మే 1 వరకు గురువు మేషరాశిలో, 1వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత సంవత్సరమంతా వృషభ రాశిలో, 7వ ఇంటిలో ఉంటాడు. 2024 సంవత్సరములో వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మొదటి 4 నెలలు వ్యాపారపరంగా కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సమయం అంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. గురువు గోచారం 6వ ఇంటిలో ఉన్న సమయంలో వ్యాపారం సామాన్యంగా సాగుతుంది. ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు ఆరంభంలోనే ఆగిపోవడం లేదా వాయిదా పడటం జరుగుతుంది. అలాగే వ్యాపార భాగస్వాములతో సరైన సంబంధాలు లేకపోవడంతో వారి సహాయం సమయానికి అందకపోవచ్చు. ఈ సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ మంచిది కాదు. శని దృష్టి 10వ ఇంటిపై ఉండటం వలన మే 1 వరకు వ్యాపార సంబంధంగా ఏ పని ప్రారంభించినా అది మధ్యలో ఆగిపోవడం కానీ లేదా వాయిదా పడడం కానీ జరుగుతుంది. అంతేకాకుండా మీ వినియోగదారులతో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వారి నుంచి సరైన సహకారం లభించకపోవడంతో మీరు అసహనానికి గురవుతారు. శని దృష్టి 1వ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీలో అలసత్వం ఎక్కువ అవుతుంది, చాదస్తం కూడా పెరుగుతుంది. దాని కారణంగా ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచారం 7వ ఇంటికి మారడంతో వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపారపరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి లగ్నంపై, లాభస్థానంపై మరియు 3వ ఇంటిపై ఉండటం వలన మీ ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపారపరంగా మీరు చేసే ప్రయోగాలు విజయాన్నిస్తాయి. మీరు గతంలో ఉన్న చీకాకులు కానీ, అసహనం కానీ తొలగిపోయి ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు. ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ, ప్రారంభించే వ్యాపారం కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధిని సాధిస్తుంది. ఈ సమయంలో మీ వ్యాపార అభివృద్ధికి మీ మిత్రులు లేదా బంధువులు చేసే సహాయం ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు జరగడానికి కారణం అవుతుంది. మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు విజయాన్ని ఇచ్చినప్పటికీ ప్రతిసారీ అదే రకమైన ఫలితం వస్తుందని భావించకూడదు. 5వ ఇంటిలో రాహువు గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాన్ని ఇవ్వటం కానీ లేదా వ్యాపారపరంగా నష్టాలను ఇవ్వడం కానీ చేయవచ్చు. కాబట్టి నిర్ణయాలు తీసుకోవటంలో తొందరపడకుండా 1కి 2 సార్లు ఆలోచించి ఆ తర్వాతే వాటిని ఆచరణ రూపంలో పెట్టడం మంచిది. 11వ ఇంటిలో కేతు గోచారం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు వస్తాయి. అయితే వచ్చిన లాభాల్లో ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికి వాడుతారు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 4వ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు విశ్రాంతి లేకుండా అధికంగా శ్రమించాల్సిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. దాని కారణంగా కొన్నిసార్లు మీరు మీ కుటుంబ సభ్యులపైన కానీ, వ్యాపార భాగస్వాములపైన కానీ లేదా వినియోగదారులపైన కానీ చికాకు పడే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో వీలైనంతవరకు ఓపికగా ఉండటం మంచిది. 2024 సంవత్సరములో వృశ్చిక రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మొదటి 4 నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం 6వ ఇంటిలో ఉండటం మరియు సంవత్సరమంతా శనికి గోచారం 4వ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు సంబంధం లేని పనుల విషయంలో కూడా మీరు బాధ్యత వహించే అవి పూర్తి చేయాల్సిన అవసరం వస్తుంది. ముఖ్యంగా 6వ ఇంటిలో గురువు గోచారం కారణంగా మీపై అధికారుల ఒత్తిడి మేరకు చాలాసార్లు మీకు ఇష్టం లేనప్పటికీ పనిచేయాల్సి వస్తుంది.
ఈ పనుల కారణంగా మీకు ప్రత్యక్షంగా ఎటువంటి గుర్తింపు రానప్పటికీ ఒకవేళ మీరు వాటిని చేయకుండా వదిలేస్తే మీపై అధికారుల కోపానికి గురి అవ్వాల్సి వస్తుంది. శని దృష్టి మరియు గురువు దృష్టి పదవ ఇంటిపై ఉండటం వలన మీరు పని ఒత్తిడి కారణంగా ఉద్యోగ మార్పుకు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించవు. ఈ సమయంలో చాలాసార్లు మీ సహోద్యోగులు వారికి ఇచ్చిన పనులు పూర్తి చేయని కారణంగా వారి పనులు కూడా మీరు చేయాల్సి రావచ్చు. ఈ సమయంలో మీరు మీ బాధ్యతలను తప్పించుకోకుండా పూర్తి చేయడం మంచిది, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీరు వదిలేయాలనుకున్నప్పటికీ తప్పనిసరిగా వాటిని పూర్తి చేయాల్సి వస్తుంటుంది. ఈ సంవత్సరంలో మొదటి 4 నెలలు గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండదు, కాబట్టి మీరు మీ పనిని నిజాయితీగా పూర్తి చేయడం మంచిది. దాని కారణంగా భవిష్యత్తులో అది మీ పదోన్నతికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచారం 7వ ఇంటిలో అనుకూలంగా ఉండడంతో మీ ఉద్యోగంలో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. వేరే ఉద్యోగం రావటం కానీ లేదా ప్రస్తుతం చేస్తున్న దానిలో పదోన్నతి రావటం కానీ జరుగుతుంది. పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది మరియు మీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో మీరు బదిలీకి కానీ లేదా విదేశాల్లో ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నించినట్లయితే మీకు అనుకూల ఫలితం లభిస్తుంది. గురుదృష్టి లాభస్థానంపై మరియు 3వ ఇంటిపై ఉంటుంది, కాబట్టి ఈ సమయంలో స్థాన చలనం ఉండే అవకాశం బలంగా ఉంటుంది. అయితే ఇది మీకు అనుకూల ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది, కాబట్టి భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ సమయంలో మీరు చేసే పనులు మీతో పాటు ఇతరులకు కూడా లాభకరంగా ఉంటాయి. అంతేకాకుండా మీరు పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు. ముఖ్యంగా మీపై అధికారులు సహాయం కారణంగా మీరు మీ వృత్తిలో అభివృద్ధి చెందగలుగుతారు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 4వ ఇంటిలో ఉండటం వలన మీరు విశ్రాంతి లేకుండా పని చేయాల్సిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మీరు మీ కుటుంబంతో కూడా గడపడానికి సమయం దొరకనంత పని ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే 1 వరకు ఈ విధమైన పని ఒత్తిడి ఉంటుంది. మే 1 నుంచి గురువుగారు అనుకూలంగా ఉండటంతో పని ఒత్తిడి కొంతమేరకు తగ్గుతుంది. శని దృష్టి 1వ ఇంటిపై, 6వ ఇంటిపై మరియు 10వ ఇంటిపై ఉండటం వలన మీరు కొన్నిసార్లు పని విషయంలో అలసత్వాన్ని, చికాకును కలిగి ఉండే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు చేయాల్సిన పని చేయకుండా వాయిదా వేయడం వలన పని తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వీలైనంతవరకు మీరు చేయాల్సిన పనులను సమయానికి పూర్తి చేయడం వల్ల మీకు భవిష్యత్తులో వృత్తిపరంగా వచ్చే సమస్యలు రాకుండా ఆపిన వారవుతారు. ఈ సంవత్సరం మీరు చేసిన పనికి గుర్తింపు రావాలని, నలుగురు మెచ్చుకోవాలని చూడకండి. దాని కారణంగా మీరు అనుకున్న విధంగా గుర్తింపు రానట్లయితే నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది, కాబట్టి మీరు నిజాయితీగా చేసిన ప్రతి పనికి అనుకూలమైన ప్రతిఫలం లభిస్తుంది. ఈ సంవత్సరం అంతా రాహుగోచారం 5వ ఇంటిలో, కేతుగోచారం 11వ ఇంటిలో ఉంటుంది, కాబట్టి మీ ఆలోచనలు మరియు మీ సృజనాత్మకత కొన్నిసార్లు మంచి ఫలితాలను మరికొన్నిసార్లు అంతగా అనుకూలించని ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా మీ ఆలోచనలు ఎదుటివారు మెచ్చుకోవాలని లేదా ఆచరణలో మీరు తెలుగు జాతకం, గుణమేళనం, పంచాంగం, కేపీ జాతకం, రాశి ఫలాలు మొదలైన జ్యోతిష సేవలను ఉచితంగా పొందవచ్చు. 2024 సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించిన వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం 6వ ఇంట్లో ఉండటం వలన ఆదాయం ఉన్నప్పటికీ దానిలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ, అప్పులు కానీ తిరిగి తీర్చడానికి ఖర్చు అవుతుంది. గురువు దృష్టి 12వ ఇంటిపై ఉండటం వలన శుభకార్యాల కొరకు లేదా దానధర్మాల కొరకు కూడా ఈ సమయంలో డబ్బు ఖర్చు చేస్తారు. వృత్తి కారణంగా లేదా వ్యాపారం కారణంగా ఈ సమయంలో ఆదాయం ఎక్కువగా ఉండకపోవటం జరుగుతుంది. అవసరాలకు తగినంత డబ్బు మాత్రమే రావటం వలన పొదుపు చేయలేకపోతారు. ఈ సమయంలో స్థిరచరాస్తులు కొనుగోలు చేయటం అంతగా అనుకూలించదు. గురువు గోచారం అనుకూలంగా ఉండదు, కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో స్థిరచరాస్తులు కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు సూర్యగోచారం మరియు కుజగోచారం అనుకూలంగా ఉన్న నెలలో చేయటం మంచిది. ముఖ్యంగా రిస్క్తో కూడిన పెట్టుబడులు ఈ సమయంలో అసలు చేయకూడదు.
ఈ సమయంలో గృహ లేదా వాహన సంబంధ మరమ్మతులకు కూడా మీరు డబ్బు ఖర్చు చేస్తారు. మే 1 నుంచి గురువు గోచారం 7వ ఇంట్లోకి మారడంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం ప్రారంభమవుతుంది. మీ వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరగడం వలన ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే స్థిరాస్తుల ద్వారా కాని, గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కాని ఈ సమయంలో ఆదాయం లభిస్తుంది. గురువు దృష్టి లాభస్థానంపై ఉండటం వలన మీరు మీ వృత్తి ద్వారానే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. దాని కారణంగా మీరు గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ పూర్తిగా చెల్లించగలుగుతారు, డబ్బు పొదుపు చేయగలుగుతారు. గురుదృష్టి లగ్నంపై మరియు 3వ ఇంటిపై ఉండటం వలన మీరు చేసే ఆలోచనలు, పనులు మీకు లాభాలను ఇస్తాయి. ఇల్లు కానీ వాహనం కానీ కొనాలనుకునేవారు ఈ సమయంలో వాటిని తీసుకోవడం మంచిది. ఒకవేళ మీరు వ్యాపార అభివృద్ధి కొరకు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం కొరకు ఎదురుచూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు తగినంత డబ్బు చేతికి అందుతుంది. 5వ ఇంటిలో రాహు గోచారం మరియు 4వ ఇంటిలో శని గోచారం కారణంగా ఈ సంవత్సరం రిస్క్తో కూడుకున్న పెట్టుబడులు కానీ, ఇతరుల మాటలు నమ్మి లేదా వారి ప్రలోభాలకు లొంగిపోయి చేసే పెట్టుబడులు కానీ నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. 4వ ఇంట్లో శని మీరు అవసరానికి ఉపయోగపడని లేదా ఇతరులు ఉపయోగించి వదిలేసిన వాహనాలు కానీ ఇండ్లు కానీ కొనేలా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గురు బలం లేని సమయంలో ఇటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. సంవత్సరం అంతా కేతు గోచారం 11వ ఇంటిలో ఉంటుంది. కాబట్టి ఒక్కోసారి అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలా వస్తాయని చెప్పి రిస్క్ తీసుకుని ప్రతిదానిలో పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆన్లైన్ జ్యోతిష్ కామ్లో మీరు తెలుగు జాతకం, గుణమేళనం, పంచాంగం, కేపీ జాతకం, రాశి ఫలాలు మొదలైన జ్యోతిష సేవలను ఉచితంగా పొందవచ్చు. 2024 సంవత్సరములో వృశ్చిక రాశిలో జన్మించిన వారి కుటుంబ స్థితి ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమంగా ఉంటుంది. మే 1 వరకు గురుగోచారం 6వ ఇంట్లో ఉండటం మరియు శని రాహువుల గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఈ సమయంలో కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన సరైన అవగాహన లేకపోవడం, ఇంటి పెద్దవారి ఆరోగ్య సమస్యల కారణంగా ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండకపోవచ్చు. 4వ ఇంట్లో శని గోచారం కారణంగా మీరు కొంతకాలం ఉద్యోగరీత్యా కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. గురుదృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ పెద్దలు లేదా శ్రేయోభిలాషుల సహకారంతో ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం కానీ, పెద్దల ఆరోగ్యం కానీ ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ఈ సమస్యలు కొంతకాలమే ఉంటాయి. కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 5వ ఇంటిలో రాహు గోచారం కారణంగా మీకు మీ పిల్లలకు మధ్య సరైన అవగాహన ఉండకపోవడం కానీ లేదా మీకు మీ పెద్దలకు మధ్య మనస్పర్ధలు రావడం కానీ జరుగుతుంది. అయితే చాలా వరకు ఈ సమస్యలు ఇతరులు మీ కుటుంబ విషయాల్లో కల్పించుకోవడం వల్ల లేదా మిమ్మల్ని లేదా మీ కుటుంబ సభ్యులను ప్రలోభ పెట్టడం వల్ల వచ్చేవి అవుతాయి. మే 1 నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో ఉండే సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతాయి. ముఖ్యంగా గురువు దృష్టి 1వ ఇంటిపై ఉండటం వలన గత కొంతకాలంగా మీలో ఉన్న చికాకు కానీ, కోపం గానీ తగ్గి ప్రశాంతంగా మారతారు. అలాగే మీతో మీ కుటుంబ సభ్యులకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఆరోగ్యం మెరుగుపడటం, అలాగే బంధువులు లేదా మిత్రులు సహాయంతో మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలగటం వలన కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు కొత్త ఇంటికి మారటం కానీ, కొత్త ప్రదేశానికి మారడం కానీ జరుగుతుంది. 7వ ఇంటిపై గురువు సంచారం కారణంగా మీ జీవిత భాగస్వామితో మీకున్న సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామికి వారి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి సాధ్యమవుతుంది. దాని కారణంగా మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగటం వల్ల బంధుమిత్రులు రావడం మరియు కుటుంబమంతా ఆనందంగా ఉండటం జరుగుతుంది. మీరు అవివాహితులు అయ్యుండి వివాహం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో వివాహం అయ్యే అవకాశం ఉంటుంది.
మీరు వివాహితులు అయ్యుండి సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు సంతాన భాగ్యం కలుగుతుంది. అయితే 5వ ఇంటిలో రాహుగోచారం కారణంగా పిల్లల విషయంలో కొన్ని సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. వారు మొండిగా మీ మాట వినకుండా తయారవడం కానీ లేదా వారిలో కోపం, ఆవేశం పెరగడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో వారిపై కోపించకుండా వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని మెలగటం మంచిది. 2024 సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించిన వారి ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. మొదటి 4 నెలలు గురువు, శని మరియు రాహుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన లేదా విష జ్వరాలకు సంబంధించిన లేదా అలర్జీలకు సంబంధించిన లేదా అపరిశుభ్ర ఆహారం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల విషయంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో గురుగోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. 4వ ఇంటిలో శని గోచారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి పని ఒత్తిడి కారణంగా మరియు అధికంగా ప్రయాణాల కారణంగా నడుము, ఎముకలు మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం, మంచి ఆహారపు అలవాట్లను కలిగి ఉండటం వలన ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ సమయంలో మీ రోగ నిరోధక శక్తి పెరగటానికి యోగా, ప్రాణాయామం లాంటి పద్ధతులను పాటించడం మరియు వీలైనంత తక్కువ సమయం ప్రకృతిలో గడపడం మంచిది. ఈ సంవత్సరం అంతా రాహుగోచారం 5వ ఇంటిలో ఉండటం వలన మీరు హృదయ సంబంధ లేదా ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఈ సమస్యలు మీ నిర్లక్ష్యం కారణంగా మరియు మీరు సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండకపోవటం వలన వచ్చేవి అవుతాయి. ముఖ్యంగా ప్రథమార్ధంలో గురు, శనుల గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సంవత్సరం అంతా కేతుగోచారం మే 1 నుంచి గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 1వ ఇంటిపై గురువు దృష్టి కారణంగా మీలో రోగనిరోధక శక్తి పెరగడం వల్ల మీరు గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఈ సమయంలో మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు మరియు ఇతరులు కూడా ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి తగిన సలహాలను, సూచనలు ఇచ్చి ప్రోత్సహిస్తారు. ఆన్లైన్ జ్యోతిష్ కామ్లో మీరు తెలుగు జాతకం, గుణమేళనం, పంచాంగం, కేపి జాతకం, రాశి ఫలాలు మొదలైన జ్యోతిష సేవలను సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించిన వారి చదువు ఏ విధంగా ఉండబోతోంది, వృశ్చిక రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే 1 వరకు గురువుతో పాటు శని మరియు రాహుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో చదువులో ఏకాగ్రత తగ్గటం మరియు ఆటంకాలు ఏర్పడటం జరగవచ్చు. ముఖ్యంగా విద్యార్థుల్లో చదువు గురించి అలసత్వం పెరగటం మరియు పరీక్షల విషయంలో అహంకారం ఎక్కువ అవ్వడం జరుగుతుంది. తమలాగా ఎవరూ చదవరు అనే అహంభావ ధోరణి కాని ఎక్కువ శ్రమ చేయకున్నా పరీక్షల్లో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతామని నిర్లక్ష్య ధోరణి ఏర్పడే అవకాశం ఉంటుంది. దాని కారణంగా వారు చదువు నిర్లక్ష్యం చేస్తారు. ఈ సంవత్సరం శని గోచారం 4వ ఇంటిలో ఉండటం వలన విద్యార్థులు చదివే విద్యాలయంలో కాని చదివే ప్రాంతంలో గాని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. చదువు నిమిత్తం వేరే ప్రాంతాలకు లేదా వేరే విద్యాలయాలకు వెళ్లటం జరుగుతుంది. ముఖ్యంగా ప్రాథమిక విద్యలో ఉన్న విద్యార్థులకు ఈ విధమైన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల కారణంగా కానీ లేదా వారి వ్యక్తిగత ఆసక్తి వల్ల కానీ ఇది జరుగుతుంది. అయితే కొత్త ప్రదేశంలో ఇమడలేక లేక కొంతకాలం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం రాహుగోచారం 5వ ఇంటిలో ఉండటం వలన మే 1 వరకు పరీక్షల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా తమ నిర్లక్ష్యం కారణంగా వారు పరీక్షలను సరిగా రాయకపోవడం కానీ లేదా పరీక్షల సమయంలో ఏదో ఒక సమస్య వచ్చి పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయలేకపోవడం కానీ జరగవచ్చు. ఈ సమయంలో వీలైనంతవరకు తల్లిదండ్రులు లేదా గురువులు వారిని ప్రోత్సహించి సరైన మార్గంలో పెట్టడం మంచిది. సంవత్సరం అంతా కేతువు గోచారం 11వ ఇంటిలో ఉండటం మరియు
మే 1 నుంచి గురుగోచారం 7వ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన చదువు విషయంలో ఉన్న సమస్యలు తొలగిపోయి విద్యార్థులు ఏకాగ్రతగా చదవగలుగుతారు. గతంలో ఉన్న నిర్లక్ష్య ధోరణి కాని, బద్ధకం కాని తొలగిపోయి ఉత్సాహంగా చదవడం మరియు పరీక్షలు రాయడం చేస్తారు. 1వ ఇంటిపై, 3వ ఇంటిపై మరియు 11 ఇంటిపై గురువు దృష్టి ఉండటం వలన వారిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలనే పట్టుదల పెరుగుతుంది. దానికి తగిన ప్రయత్నం కూడా చేయటం వలన వారు అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగం కొరకు పోటీ పరీక్షల రాస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో వారు అనుకున్న ఫలితాన్ని పొందుతారు. మే 1 వరకు గురువుతో పాటు శని మరియు రాహువుల గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఈ సమయంలో వీరు కష్టపడి చదవాల్సి ఉంటుంది. వారు ఏకాగ్రతను భంగం కలిగించే వ్యక్తులు, విషయాలు ఈ సమయంలో ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి వాటికి లొంగకుండా తమ లక్ష్యం గురించి ప్రయత్నించడం మంచిది. మే 1 నుంచి గురువు గోచారం బాగుంటుంది కాబట్టి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. 2024 సంవత్సరములో వృశ్చిక రాశిలో జన్మించిన వారు చేయాల్సిన పరిహారాలు. వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం గురువుకు, శనికి మరియు రాహువుకు పరిహారాలు ఆచరించాలి. 4వ ఇంటిలో శని గోచారం కారణంగా విద్య మరియు ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శనికి పరిహారాలు చేయడం వలన శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. దీనికిగాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రోజు శని పూజ చేయడం, శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది. వీటితోపాటు హనుమాన్ చాలీసా కాని, ఏదైనా హనుమాన్ స్తోత్రం పారాయణం కాని చేయటం మంచిది. దైవ సంబంధ పరిహారాలతో పాటుగా శని ప్రభావం తగ్గాలంటే వీలైనంతవరకు సేవ చేయడం మంచిది. శారీరక లోపాలున్న వారికి కాని, అనాథలకు కాని, వృద్ధులకు కాని ఈ సమయంలో సేవ చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా బద్ధకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వలన కూడా శని ప్రభావం తగ్గుతుంది. శని మనలోని లోపాలని బయటపెట్టి వాటిని సరిదిద్దుకునేలా చేస్తాడు కాబట్టి శని ప్రభావము వలన వచ్చే సమస్యలను గురించి భయపడటం కంటే ఆ సమస్యకు కారణం ఏంటో కనుక్కోగలిగితే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. ఈ సంవత్సరం మే 1 వరకు గురువు గోచారం 6వ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురుస్తోత్ర పారాయణం చేయడం కాని, గురుమంత్ర జపం చేయటం కాని మంచిది. దీని వలన గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. వీటితోపాటు గురువులను, పెద్దలను గౌరవించడం మరియు విద్యార్థులకు వారి చదువు ముందు సాగేలా వారికి తోచిన రూపంలో సాయం చేయడం మంచిది. ఈ సంవత్సరం అంతా రాహుగోచారం 5వ ఇంటిలో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణం చేయటం లేదా రాహు మంత్ర జపం చేయటం మంచిది. దీనితోపాటు దుర్గా స్తోత్ర పారాయణం చేయటం లేదా దుర్గా సప్తశతి పారాయణం చేయటం వలన కూడా రాహు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. ఆన్లైన్ జ్యోతిష్ కామ్లో మీరు తెలుగు జాతకం, గుణమేళనం, పంచాంగం, కేపీ జాతకం, రాశి ఫలాలు మొదలైన జ్యోతిష సేవలను ఉచితంగా పొందవచ్చు.